తప్ప ఈ లెటర్ చదవండి, అంబుల్ ఈ లెటర్ చదవండి, ఇందులో ఎంత క్లారిటీ ఉందో అందరికీ లెటర్స్ బ్యూరో చీఫ్లు చదవండి. నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలి అంటే దయచేసి విశాఖ ప్రజలారా, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు నిన్న నేను చెప్పాను, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఆలకించండి. 8.5 కోట్ల ప్రజలు 100 రూపాయలు ఇస్తే, 8.5 కోట్ల తెలుగు ప్రజలు 100 రూపాయలు ఇస్తే 8,500 కోట్లు వస్తుందండి. నేను అన్నా 8 మందైనా 100 రూపాయలు ఇస్తానా? ఎందుకండి ప్రజల్ని అడగడు? ఇక్కలంటే పార్టీ వేరా, మన దగ్గర ఉంది కదా డబ్బు, అగ్రిమెంట్ చేసి ఇస్తున్నాం కదా, ఇది థర్డ్ లెటర్ కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, నాకున్న ఆస్తులే నేను అమ్మేసేనా స్టీల్ ప్లాంట్ నడిపిస్తా, నాకు ఓనర్షిప్ వద్దు, అమెరికన్స్కి ఓనర్షిప్ వద్దు, అడ్మినిస్ట్రేషన్ మేము చేసుకుంటాం, లేదా మీరు చెయ్యండి మేము దాన్ని లాస్ భరిస్తాం. జేడీ గారి దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఆయన అన్నారు నాకు 3 కోట్లు అప్పు ఉందని. మీరు ఎంపీ అయితే మీరేం చేస్తారని చెప్పారు ఆయన, ఏం చేయలేదు. 23 ఎంపీలు ఉన్నా వైఎస్ఆర్ సిపిఐ ఏం చేయలేకపోయింది, అంతే కదా మీ నన్ను గెలిపించండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దేశం కనిపిస్తాను అంటున్నారు, ఇప్పుడు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటున్నారు మోదీ గారి పాదాలు. మనకి చేత కాదు, మనకి బ్లెస్సింగ్ ఎవడు వచ్చి వాళ్ళు మన పాదాలను టచ్ చేయడం వాళ్ళకు వచ్చు, అది మోదీ గారు అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు, తగ్గేదే లేదు, అందరికీ బ్లెస్సింగ్ మనం ఇచ్చాం. ఇలా ప్రజలు నాతో ఉంటే, మీడియా నాతో ఉంటే ఇప్పుడున్నట్టు ఇంకొక 1 సంవత్సరం ఓపిక పట్టండి, మీ కన్నీరు నా కన్నీరు దేవుడు తెలుసు.